మేడం ఎంత సంగతి ఆ ఊళ్ళో అందరికి చెప్పమన్ చెప్పన్నది అందరు పోయేది మరి అందరు కలిసి మానవులు అంటే నేను నన్ను సంపాదించిన బాగానే ఉంది అందరం కలిసి పోవాలి అరే 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 ముందు పోకు గెలిచిన కాని నుండి ఇప్పటికి రాలేదు రాజు ఒక సబ్ ఇచ్చింది ఒక షాంపూ ఇచ్చింది ఒక్క డిస్కౌంట్ పోయింది ఇప్పటికైతే రాలేదు మేము ఆయన గెలిచినప్పుడు ఎంత శ్రద్ధా పడ్డాము కనీసం మమ్మల్ని చూసి మేము ఉన్నామో లేవో మేము ఉన్నామో లేవో కూడా చూసి దాన్ని కూడా రాలి మేము పూలమా లేచి ఆయన ఆయన అయితే రాలేదు ఎట్లా పంపిస్తారు
పోల్ పోల్ రాని మళ్ళీ తర్వాత సెల్ ఫోన్ మీడియా వాళ్ళు కాదు కదా ఎందుకన్నా వెనకరా కొద్ది సైడ్ ఇయ్యనా కనీసం రెస్క్యూ టీమ్ కూడా రాలేదు, కనీసం ఎవరు పంపించలేదు సరి కొద్దిగా మీరు సరి అన్న ఇటు వచ్చానన్న మీరు మేడం అబ్దుల్ వస్తారు ఇటు వచ్చాను కొద్ది సైడ్ మేడం ఇది మా ఇల్లు మేడం చూడండి భయా భయా ఫోటోగ్రాఫర్ ప్లీజ్ అక్కడ మళ్ళీ సార్ అన్నా కుదిరా అన్నా అన్నా
సెల్ఫోన్ మీడియా వాళ్ళు కాదు ఎందుకన్నా ఎంకరా ఎంకరా మీడియా ఎంకరా ఎంకరా కొద్ది సైడ్ ఇయ్యనా ప్రతి ఒక్క ఇంట్లో పాము కట్టి పామును కనీసం రెస్క్యూ టీమ్ కూడా రాలేదు కనీసం ఎవరు పంపించలేదు మాకు మాత్రం అన్నా సరే కొద్దిగా మీరు సరే అన్నా ఇటు వచ్చానన్నా మీరు మేడం అబ్దుల్ హసన్ ఇటు వచ్చాను కొద్ది సైడ్
మళ్ళీగా సార్ అన్న కుదరం అన్న మేడగారు మేడగారు ఇంకెక్కడండి ముందు చాలా నీళ్ళైతే కనీసం ఒక ఆరు అడుగులు వచ్చింటాయి. వారం రోజుల పాటు మీరని ఇక్కడ నుంచి మూవ్ చేశారు. వారం రోజుల ముందు వార్నింగ్ లేకుండా మీరని మూవ్ చేయడం జరిగింది. కనీసం వార్నింగ్ అయినా ఇచ్చుంటే వీళ్ళు సామాన్లు కొంచెమన్నా సర్దుకొని పోయి ఉండొచ్చు, కానీ హఠాత్తుగా మూవ్ చేయడం జరిగింది. వారం రోజుల తర్వాత వచ్చి చూసుకుంటే వీళ్ళ సామాన్లలో ఏమి మిగలేదు, ఏమి మిగలేదు. సంవత్సరాల తరబడి డబ్బులు కూడా పెట్టుకొని కొనుక్కున్న సామాన్లు ఏమీ మిగలేదు. స్టవ్లు కానీ, మిక్సీలు కానీ, టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, పరుపులు కానీ, కనీసం బట్టలు కూడా లేకుండా, తిండి లేకుండా వీళ్ళు ఉన్నారు. ఇంతవరకు ప్రభుత్వం వీళ్ళకు చేసిన సాయం పైసా కూడా లేదు. వీళ్ళకి ఇచ్చిందల్లా రబ్బర్ బియ్యం ఇచ్చారమ్మా, అవి కూడా తినడానికి వీలు లేకుండా ఉంది అని ఈ గ్రామస్తులు, ఈ ఊర్లో వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కేసీఆర్ గారు వచ్చారు, పక్కనే ఉన్న భద్రాచలంకి వచ్చారు, ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చి ఎన్ని రోజులు అయింది సీఎం గారు? పంటలు కూడా పోయినాయి కదా, పంట నష్టం కూడా జరిగింది కదా, అది కూడా ఆస్తి నష్టమే. ఇక్కడ చాలా మందికి ఇల్లులు కోల్పోయారు, ఇల్లులు కూలిపోయాయి, అసలు ఇంకేమీ లేవు.
అంటే ఉన్న బతుకు తెరువే లేకుండా పోయింది. అట్లా పొలాలలో పని చేసుకునే వీలు లేకుండా, ఇల్లు లేకుండా ఇక వీళ్ళు ఎలా బతకాలి? పంట నష్టపరిహారం గురించి కేసీఆర్ గారు ఏమైనా ఆలోచన చేశారా? ఇంత పంట నష్టం జరిగింది కదా, వీళ్ళు ఇక ఈ సీజన్ లో ఎలా బతకాలి? ఆ వరదతో పాటు వచ్చిన బుడద, వచ్చిన ఇసుకతో మొత్తం పొలాలన్నీ నిండిపోయినాయి. అంటే వీళ్ళు పొలాలలో ఇంకా నాట్లు వేసుకోగలరో వేసుకోలేరో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇక మరి వీళ్ళు ఎలా బతకాలి? పంట నష్టం గురించి కేసీఆర్ గారు ఆలోచనే చేయటం లేదు. వాళ్ళకైతే నష్టపరిహారం ఇస్తామని కూడా చెప్పలేదు. ఈ 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా వారం రోజులైంది, ఇంతవరకు పైసా సాయం చేసింది లేదు. ఇక మరి ఎప్పుడు చేస్తారు సీఎం సార్? ఎప్పుడు చేస్తారు? నష్టం ఇప్పుడు జరిగితే ఇంకెప్పుడు చేస్తారు? కేసీఆర్ గారు ఇచ్చిన ఒక్క మాట అయినా 8 సంవత్సరాలలో నిలబెట్టుకున్నాడా? రుణమాఫీ అయినా, పావలావడి సున్నా వడ్డీకే రుణాలైనా, ఇంటికో ఉద్యోగం అయినా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా, 3 ఎకరాల భూమైనా, పోడు భూములకు పట్టాలైనా, 57 ఏళ్లకే పెన్షన్ అయినా, ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? మరి ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తామంటున్నాడు, మరి ఎలా నమ్మడం కేసీఆర్ గారిని మీరు 10,000 రూపాయలు ఇస్తామని? వరంగల్కి వెళ్ళినప్పుడు అక్కడ వరదలు వస్తే అక్కడ కూడా మాటిచ్చారు కదా సహాయం చేస్తామని. ఇదే ఖమ్మం జిల్లాలో పోయిన సంవత్సరం మిర్చి రైతు ఇస్తారన్న నమ్మకం ఏముంది కేసీఆర్ సార్ అని అడుగుతున్నాం, కేసీఆర్ సార్ అని అడుగుతున్నాం. మీరు వచ్చినప్పుడల్లా, ఎక్కడికి వెళ్ళినప్పుడల్లా మీడియా ముందు మాట్లాడతారు, మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళి తొంగుంటారు. మరి ప్రజల పరిస్థితి ఏమిటి? ఎందుకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? మీకు చేత కాకపోతే, మీకు పరిపాలన చేయడం, ప్రజలను చూసుకోవడం ఇష్టం లేకపోతే రాజీనామా చేసి ఒక దళితుడు ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా. ఎందుకు మీరు ఆ పదవిని పట్టుకొని ఏలాడుతున్నారు? ప్రజలు ఓట్లేస్తే కదా మీరు ముఖ్యమంత్రి అయింది, మరి ఆ మాత్రం ఇంకితమైనా ఉండనక్కర్లేదా? ఇంతమంది లక్షల మంది ఈరోజు అల్లాడిపోతున్నారే, వాళ్ళ బతుకులు పోయాయి, వాళ్ళ జీవితాలు ఆగమైపోయినాయి, ఎలా బతకాలో తెలియకుండా తిన్నారు, ఏం తినాలో కూడా అర్థం కావటం లేదమ్మా అని బతుకుతున్నారే. పాపం ప్రతి ఆడవాళ్ళు అయితే ఎవరి చూసినా వాళ్ళ కళ్ళల్లో నీళ్ళే తిరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వీళ్ళు ఎలా బతకాలి పైసా సాయం చేయకపోతే? కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం, ఎవరికైతే పంట నష్టం జరిగిందో వాళ్ళందరికీ పంట నష్ట పరిహారం కేసీఆర్ గారు ఇవ్వాలి. ఎవరి అయితే ఇల్లులు కోల్పోయారో, ఇల్లులు కూలిపోయారో వాళ్ళందరికీ కూడా ఆస్తి నష్టం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా నష్ట పరిహారం ఇవ్వాలి. వీళ్ళకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, కానీ ఆ 10,000 ఏ మూలకు సరిపో, కనీసం 25,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని కేసీఆర్ గారిని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. Yeah.